मूडो विड़त कार्यक्रम की चेसिन मन जिला अध्यक्षुलु वैवी रामय्य गारिकी अलागे मन शासन सभ्युरालु श्रीदेवी गारिकी एमडीओ एमआरओ मन मंडल प्रेसिडेंट दास गारिकी जेपीटी అభివృద్ధి చేసుకోవాలా మహిళా కుటుంబాలను పోషించుకోవాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికి కూడా లోన్లు ఇస్తున్నారు పొట్టేళ్లు ఇస్తున్నారు బడబడులు ఇస్తున్నారు ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఇలా బయటికి రాగలుగుతుంది అంటే అది ఒక మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈరోజు ప్రతి ఒక్క మహిళ చైతన్యంగా వచ్చి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వాళ్ళే పోషించుకోగలుగుతున్నారు ఈరోజు 50% మహిళలకే ఇచ్చారు రాజకీయంలో అయితేనేమి ప్రతి ఊర్లో కూడా మండల పరిషత్ అయితేనేమి సర్పంచులు అయితేనేమి వార్డు మెంబర్లు అయితేనేమి మహిళలకు ఎక్కువ శాతం ఇచ్చినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చదువుకోవాలని కూడా ఒకప్పుడు పిల్లలు చదువుకోవాలంటే పడికి పంపించాలంటే కష్టం ఉందని చెప్పేసి పనులు పంపించేవాళ్ళు కానీ ఈ రోజు తల్లిదండ్రులకు బాధ పడకుండా ఒక పైసా ఖర్చు కాకుండా కూడా ఈ రోజు పన్నే ఫీజులు ఇస్తున్నారు అమ్మఒడి అని చెప్పేసి అది కూడా మగవాళ్ళకి ఇస్తే ఖర్చు అయిపోతుందని చెప్పేసి అమ్మఒడి అని తల్లి అమ్మఒడిలోనే వేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఒక మన కుటుంబం అంటే రాష్ట్రం అంతా కూడా తన కుటుంబంలా భావించి ఈ రోజు ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటున్నారంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప కాబట్టి మనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము రుణపడి ఉండాలి కూడా ఎందుకంటే ఎప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయితే తప్పకుండా ఇంకా మహిళలను అభివృద్ధి చేశారు ప్రతి ఒక్క ఇంటిని కూడా వృద్ధులకు తీసుకొస్తారు ఏ సీఎం కూడా ఇంతవరకు ఆలోచన చేయలేదు మహిళల గురించి పిల్లల గురించి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆరోగ్యశ్రీ కింద పెట్టారు ఇంతకుముందు ఆసుపత్రి పోవాలంటే అప్పులపాలు అయ్యేవాళ్ళు కానీ ఈ రోజు గవర్నమెంటే మనకు వసతి చూపించి ఈ రోజు వైద్యాన్ని కూడా మనము తీసుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ఆలోచన ఎవరు చేయరు రామ్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి మహిళలంతా నడుము కట్టాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో వైఎస్ పార్టీని మనము తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం వచ్చిన కుటుంబం తెలుసుకుంటున్నాను.